నారాయణవనం సొరకాయల స్వామి గుడి ఈ గుడొచ్చి తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో నారాయణవనంలో అనే గ్రామంలో అయితే ఈ గుడి ఉంది. ఇక్కడ విశిష్టత ఏమంటే సొరకాయల స్వామి దగ్గర ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి భక్తులైతే సొరకాయల్ని సమర్పించుకుంటారు. ఈ సొరకాయల స్వామివారు అనేవారు ఒక సాధువు మద్రాస్ నుండి చిత్తూరు జిల్లాకైతే వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడే ఉండి ఇక్కడుండే ప్రజలకు ఏదైనా వ్యాధులు అంటురోగాలు వచ్చినప్పుడు ఈ సొరకాయల తాత అతని దగ్గర ఉండే సొరకాయ బుర్రలో నుంచి ఔషధాలను తీసి ఆ ప్రజలకు ఆ వ్యాధులున్న వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు. వెంటనే నయమైపోయేవంట కృతజ్ఞతగా ఆ స్వామికి తిరిగి మళ్ళీ సొరకాయలు అయితే తెచ్చిచ్చేవాళ్ళు. నా వెనుక అద్దంలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అప్పట్లో సొరకాయ తాత వాడే వస్తువులు. ఈ సొరకాయ బుర్ర నుంచే ఔషధాలను తీసి వ్యాధులున్న వ్యక్తులకైతే ఆ స్వామివారు ఇచ్చేవారంట. గుడి లోపల కావలసిన పూజా సామాగ్రి మొత్తము మనకి ఒక బుట్టలో పెట్టి ఇక్కడైతే ఇస్తారు. మనమైతే దాన్ని కొనుగోలు చేసుకోవాలి. సొరకాయ, తెంకాయ, నవధాన్యాలు, అగరబత్తులు, హోమం పుల్లలు, బుట్ట. ముందుగా స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ప్రదర్శన చేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కర్పూరము దేవుడి దగ్గర సమర్పించి అక్కడ కోరికలు కోరుకున్న తర్వాత హోమగుండంలో వేయడానికి మనకి హోమం పుల్లలు, తర్వాత వచ్చి నవధాన్యాలు ఇస్తారు. ఇవన్నీ దేవుడి దగ్గర నిరంతరము హోమగుండం వెలుగుతూనే ఉంటుంది. అప్పట్లో సొరకాయ స్వామి గారు వెలిగించిన హోమగుండము. మనము బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదర్శనాలు చేసిన తర్వాత మనము వెళ్ళి ఆ హోమగుండంలో ఇవన్నీ వేసి మన కోరికలు అయితే కోరుకొని ఆ సొరకాయనైతే ఇక్కడ ముందరే మనకి ప్లేస్ ఉంటుంది సొరకాయలు కట్టడానికి. ఎక్కడైనా కట్టచ్చు ఈ గుడి లోపల. మనం సొరకాయ కోరికను రాసి అక్కడ కట్టేయచ్చు, లేకపోతే మీ కోరికని కోరుకొని వెళ్ళి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి కట్టచ్చు. ఇక్కడ రెండు హోమగుండాలు ఉన్నాయి, ఒకటి బయట ఉంది ఇంకోటి లోపల ఉంది. ఇక్కడికి అనేక మంది భక్తులైతే ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 24 అవర్స్ ఈ గుడి అయితే ఎప్పుడు మన కోసం అయితే ఓపెన్ చేసే ఉంచుతారు. శ్రీ శ్రీ వీరబ్రహ్మస్వామి వారు అలాగే బాబా గారు ఎలాగ సజీవ సమాధి అయిపోయారో అలాగే ఈ సొరకాయల స్వామి వారు కూడా ఇక్కడే సజీవ సమాధి అయిపోయారు. ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే ఒకరోజు స్వామివారు మద్రాసుకు వెళ్ళాలని రైలు ఎక్కబోయారంట. ఎవరో ఒక అతను ఆపేసి అతన్ని రైలు దించేస్తే అసలు ఎంతమంది వచ్చినా ఆ రైలు కదలట్లేదంట. 4-5 ఇంజన్లు 20 ఇంజన్లు మార్చినా ఆ రైలు కదలట్లేదంట. సో ఎవరో మీరేదో తప్పు చేశారు అంటే మళ్ళీ వెళ్ళి ఆ స్వామిని ఎక్కించుకున్నారు, అప్పుడే రైలు కదిలిందంట. అంత విశిష్టమైన స్వామి ఈ సొరకాయల స్వామివారు. అసలు నారాయణవనానికి ఎలా వెళ్ళాలనేదే కదా మీ డౌట్. తిరుపతి నుండి పుత్తూరు బస్సులు అయితే ఉంటాయి. పుత్తూరు బస్సులు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం అయితే ఉంది. సో మనకి పుత్తూరు నుంచి అయితే షేర్ ఆటోలు ఉంటాయి, 20 రూపీస్ పడుతుంది ఒక మనిషికి అనేది. అక్కడ ఎక్కేసి మనకి నారాయణవనంలో దింపమంటే దింపుతారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి వెనక భాగంలో అయితే ఈ నారాయణవనం అయితే ఉంది. ఈ సొరకాయల స్వామి వారు క్రీస్తు సగం 1700లో అయితే జన్మించారు. 1902లో శ్రావణ మాసము గరుడ పంచమి రోజున అయితే చిత్తూరు జిల్లాకైతే వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే అయితే ఉన్నారు. స్వయంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ పెళ్ళాడారో అక్కడైతే ఈయన స్థిరపడినట్లు పురాణంలో అయితే ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే దాదాపు 202 ఏండ్లుగా అయితే ఈయన బ్రతికి ఉన్నారని చెప్తున్నారు. 121 ఏండ్లుగా ఇక్కడే ఆయన సజీవ సమాధిని ఇంకా భక్తులైతే కొలుస్తూనే ఉన్నారు. ప్రతీ నెల అమావాస్య పౌర్ణమికి శ్రీ శ్రీ సొరకాయల స్వామి గుడిలో అయితే ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేస్తారు. ఈ గుడి వచ్చి మనకి తమిళ ఆంధ్ర బార్డర్లో ఉంది కాబట్టి ఇలా తెలుగు ప్రజలు అలా తమిళ ప్రజలు ఇరువురు ఈయనైతే భక్తి శ్రద్ధలతో అయితే కొలుస్తారు. సొరకాయల స్వామి వారు మద్రాసు నుండి వచ్చారని తప్ప అతని తల్లిదండ్రులు ఎవరు అనేది ఎవ్వరికీ తెలీదు. స్వామివారు చూడ్డానికి ఒక బిచ్చయాటనగా ఉన్న అపారమైన జ్ఞానం కలిగైతే ఉన్నారని ఇక్కడైతే ప్రజలు చెప్పేవాళ్ళు. ఈ సొరకాయల స్వామివారి దగ్గర 2 కుక్కలు, 1 కర్ర, 1 బింది, 1 సొరకాయ బుర్ర మాత్రమే ఉండేవి. ఆ వస్తువులు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఈ గుడిలోనే మనకి కనిపించేలాగా ఇక్కడైతే భద్రపరిచారు.
మనకి బాబాగుళ్ళు ఎలా నిరంతరము హోమం వెలుగుతూనే ఉంటుందో అలాగే ఈ సొరకాయ స్వామి గుళ్ళో కూడా నిరంతరము ఈ హోమం అనేది వెలుగుతూనే ఉంటుంది. సొరకాయల స్వామి వారి దగ్గర ఎప్పుడు ఒక గొడ్డలు ఉండేదంట. ఆ గొడ్డలతో కట్లు కొట్టుకొని వచ్చి ఇక్కడే హోమము నిరంతరంగా వేస్తుండేవాడంట. అంతేకాకుండా సొరకాయల స్వామి వారు పక్కనే ఉండే అరుణానది నుంచి గురకాయలు తెచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎక్కడ పెళ్ళాడారో అక్కడి నుంచి కుడివైపుగా ఆ స్థలంలో అయితే గురకాయల్ని వేసి ఒక గుట్టలాగా చేర్చిపెట్టేవాడు. ఇక్కడున్న ప్రజలు సొరకాయ స్వామి వారిని చూసిన వాళ్ళు ఒక బిచ్చగాడు ఏమీ తెలియని వ్యక్తి అనుకునేవాళ్ళు. కానీ సొరకాయ స్వామి వారు అమితమైన జ్ఞానం కలిగి ఉండేవారంట. అంతేకాకుండా నుదుటిపైన ఎప్పుడు నామాలు ఉండేవి. ఇలా ఈ సొరకాయల స్వామి వారు అక్కడుండే ప్రజలకి ఎన్నో రోగాలు అంటువ్యాధుల్ని అక్కడుండే ప్రజల్ని నిరంతరము కాపాడుతూ ఉండేవాళ్ళంట. దానికి వాళ్ళు కృతజ్ఞతగా సొరకాయలను అయితే సమర్పించుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఆయన ఉన్నాడని నిదర్శనము. ఆయన వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి. తల వెంట్రుకలు, పాగ, తన చెప్పులు, సొరకాయ బుర్ర ఇప్పటికీ ఇక్కడ ఉండే ప్రజలు ఈయనైతే కొలుస్తూనే ఉంటారు. ఈ పవిత్రమైన విశిష్టత గల గుడిని అయితే అందరూ చూశారు కదా. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి, అప్పుడే ఈ వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ గుడి విశిష్టతను తెలుసుకొని ఇక్కడైతే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వెళ్తారు. ఈ గుడి యొక్క విశిష్టత చాలా మందికి అయితే తెలీదు, కొంతమందికి తెలుసుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఈ గుడికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. ఈ సొరకాయల స్వామి వారిని అయితే దర్శించుకున్నాం కదా, తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా ఆయన యొక్క విశిష్టత అయితే తెలుసుకుందాము.